మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వెంకయ్య గారు? ప్రకాశం జిల్లా. అలాగే అండి, మీ సందేహం ఏంటో గురుగారు. వెంకయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్. పర్వాలేదు, వెంకయ్య గారు చెప్పండి మీ పేరు. మీరు చెప్పండి, సందేహం ఏంటి? ధర్మ సందేహాల్లో మా తను చేసినటువంటి ప్రతి నిత్య కర్మలన్నీ కూడా అడగండి. నమస్కారం, నమస్కారం, చెప్పండి చెప్పండి. కర్మలు అన్నారు ఏమిటి? స్వామి చేసే కర్మలన్నీ కూడా అవి ఎలా, నమస్తే స్వామి, చేసే కర్మలు ఎలా ఉంటాయో దాని ఫలాలు ఎలా ఉంటాయో సార్ తెలియబడుతు స్వామి. సరే, కర్మ అంటే ఏమిటి? మనం చేసే పని అని అర్థం. అంటే మన పని శాస్త్రబద్ధంగా ఉండాలి. శాస్త్రం చెప్పిన వాడేవాడు పరమాత్మ. ఒక గిరి గీశాడు, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడు ఫలితం. కాబట్టి ఆ కర్మ చేసే విధానం బట్టి మనకి జన్మలు వస్తాయి. కాబట్టి మనం చేసే కర్మలన్నీ కూడా ఇతరులని హింసించకుండా అహింసా మార్గంలో భగవంతుడి మీద దృష్టి పెట్టి పరులని పీడించకుండా ఉండే కర్మలు చేయాలని అర్థం. కాబట్టి ఈ కర్మల్ని మళ్ళీ మూడు విధాలుగా విభజించినారు, ఆగామి, సంచిత, ప్రారబ్ధ. ఇప్పుడు మన ఈ జన్మలో మనకి మనతో పాటు వస్తున్న ప్రయాణం చేస్తున్న కర్మలు ఏంటి? ప్రారబ్ధ కర్మలు. సంచిత కర్మలు అంటే ఓ పెద్ద సంచి ఉంది, మన అనేక జన్మార్జిత అఖండ అలభ్య పాప మూట అది ఉంది. అది ఇంకో జన్మలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. రాబో కర్మలు ఏమిటంటే ఈ రెండు కర్మల ప్రకారం చేసిన పనుల నుంచి మళ్ళీ కర్మ వస్తుంది. కాబట్టి మనం చేసే కర్మలన్నీ కూడా ఎటువంటి ఇతరులకు హాని చేయకుండా భగవంతుడి యొక్క హృదయ అంతరాళంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ వాడి అభిష్టం మేరకు నడుచుకోవడమే అది నిజమైన కర్మ. భగవంతుడి కర్మలు అన్నీ దివ్యం, మనది అది అంత దివ్యంతరం కాకపోయినా అందుకని ఏం చేశారు, ఒక చిన్న మార్పు చేశారు ఆచార్యులు. భగవంతుడే చెప్పాడు కృష్ణుడు, మీరు అనన్య భక్తితో నన్నే కొలవండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, చేయకూడని పనులు మనం చేయట్లేదు. కర్మ యొక్క పర్యవసనం ఎట్లా ఉంటుంది? ఒకరిని చంపేశారనుకోండి, చంపినప్పుడు శిక్ష అప్పటికప్పుడే అనుభవించే పరిస్థితి రావచ్చు. చేసిన ఈ పనికి వచ్చే జన్మలో రావచ్చు, లేదా ఇంకో 10 జన్మల తర్వాత రావచ్చు. అలాగే మన పూర్వజన్మ వాసల వల్ల ఒకవేళ పుణ్యం ఉందనుకోండి, ఆ పుణ్యకర్మ నడుస్తూ ఉన్నప్పుడు పాపం రాదు. రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదు, పగలు ఉన్నప్పుడు రాత్రి రాదు. అందుకనే ఆ సైక్లిక్ థియరీ లోపల కర్మలు వస్తాయి. కాబట్టి మన కర్మ అంటే ఎలా మనం మారాలి అంటే కర్మని చేయకుండా ఉండడం కాదు, సరి అయిన కర్మలు ఏ విధమైతే భగవంతుడు శాస్త్రం చెప్పిన కర్మలు చేయాలి, భగవంతుడికి ఆనందం కలిగించే కర్మలు చేయాలి అని అర్థం. అది ధన్యవాదాలు గురుగారు, మా కాలేజ్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు. నమస్కారం. చూశారు కదా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని, మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.